నే మణి కొంచెం ఈ మున్సిపల్ ఎన్నిక ఒక విధంగా రెండో పర్యాయం అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ గత సంవత్సర కాలంగా వాళ్ళు ఆనాడు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలే కానివ్వండి, ప్రణాళికే కానివ్వండి, అమలు పట్ల ఏదైతే ఉందో ప్రభుత్వ నిర్లిప్తత వైఫల్యాల పట్ల ఏదైతే ఉందో ప్రజానీకం స్పందించబోతున్నట్టు భావిస్తుంది. ముఖ్యంగా పట్టణాలలో నివాసితమయ్యేటువంటి వాళ్ళల్లో నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విశ్రాంతి ఉద్యోగస్తులు, విద్యా వైద్య సదుపాయాల నిమిత్తం పట్టణాల్లో స్థిరపడేటటువంటి వాళ్ళు అధిక శాతంగా ఉంటారు. ఇప్పుడు నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యం చెందటం, కనీసం నిరుద్యోగ భృతి అమలు పట్ల కూడా స్పందన లేకపోవటం, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ వేత భత్యాల సవరణ పిఆర్సి అమలు కనీసం మధ్యంతర భృతి కూడా లేకపోవటం, డిఏ సంబంధించి కానీ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల్లో కూడా ప్రభుత్వం పట్ల ఏర్పడ్డటువంటి ఒక నిరసనకు, విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే ఉందో ప్రభుత్వానికి విద్యా విధానం పట్ల స్పష్టత లేకపోవటం, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవటం, ఇవన్నీ కూడా ఓటర్ మరి స్పందించబోతున్నట్టు మనకు కనబడుతుందని చెప్పండి. వీటికి తోడు ఏ భగీరథ ద్వారా త్రాగునీటి సదుపాయం మెరుగుపరచడం, ప్రతిరోజు త్రాగునీటి సదుపాయాన్ని అందిస్తామని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో, అంటే బిగినింగ్లోనైతే అసలు ఇంటింటికి
భగీరథ నీరు ఇయ్యకుండా ఓటు అడగమని చెప్పన్నారు. శాసనసభ ఎన్నిక గడిచిపోయింది, పార్లమెంట్ ఎన్నిక గడిచిపోయింది, ఇలా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు వచ్చినాయి. అంటే దీన్ని బట్టే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏర్పడ్డటువంటి వ్యతిరేకత మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది చెప్పట్టున్నాయి. ఇలా ముఖ్యంగా చికిత్సల పట్టణానికి సంబంధించి మొదటి నుండి కూడా ఇక్కడ చికిత్సల పాలక మండలి ఇవాళ పౌర సరఫరా కల్పన లోపల ఏదైతుందో పౌర సదుపాయాల కల్పనలో బాధ్యత వహించటం, జగిత్యాల పట్టణంలో ఏదైతుందో త్రాగునీటి సదుపాయమే కానీ పారిశుద్ధీకరణ కానివ్వండి, ఇవన్నింటిలో కూడా ముందుండి కార్యక్రమాలు అమలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుకూలత వ్యక్తమవుతుంది. అంటే నా అబ్జర్వేషన్ అయితే ఇవన్నీ ఇవాళ పోలింగ్ సెలర్ని బట్టి చూస్తే కూడా కనీసం 25 నుండి 30 స్థానాలు తప్పకుండా గెలుస్తాము. మళ్ళీ మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామనేటువంటి ఒక విశ్వాసం వ్యక్తం చేస్తుంది.